హౌ టు డౌన్లోడ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ అండ్ సెంటర్ నామినల్ రోల్స్, వీటిని ఏ విధంగా బీఎస్సి సైట్ నుండి డౌన్లోడ్ చేస్తారనేది మనం ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి bsc.ap.gov.in అనేది మనం టైప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. దీనిలో మళ్ళీ బీఎస్సీ ఏపీ డాట్ ఎస్ఎస్సి సైట్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. రెండోది బ్లూది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన ఇప్పుడు దీనిపై క్లిక్ చేయగానే మనకి లాగిన్ ఆప్షన్ అడుగుతుంది. ఈ లాగిన్ ఆప్షన్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మన ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకుంటూ దీన్ని మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాతను మనకి ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మనం ఏమిటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అడుగుతుంది. కన్ఫర్మ్ చేయండి, ఇవి కూడా వివరాలన్నీ డేటా అంతా నింపి కన్ఫర్మ్ చేశాక మనకి సైట్ ఓపెన్ అయ్యి మన స్కూల్ పేర్లు అన్నీ కనిపిస్తాయి, పిల్లల పేర్లు, అలాగే హాల్ టికెట్స్. అదేవిధంగా ఇక్కడ మనకి సెంటర్ నామినల్ రోల్స్ అని ఉంటాయి. ఇక్కడ హాల్ టికెట్స్ పక్కనే మనకి నామినల్ రోల్ కూడా ఉంటుంది. రెగ్యులర్ ఎన్ఆర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అంటే మన ఇలాగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడుగుతుంది క్లిక్ హియర్ టు డౌన్లోడ్ రెగ్యులర్ స్కూల్ ఎన్ఆర్ అని. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎన్ఆర్ అనేది సెంటర్ వైజు ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మన స్కూల్ తాలూకా స్టూడెంట్స్ ఒక 3 సెంటర్లకు వెళ్తే 3 సెంటర్ల తాలూకా నామినల్ రోల్స్ వరుసగా మనకి ఇక్కడ కనిపిస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఇవి వీటిని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఏ సెంటర్కి ఆ సెంటర్ మనం డివైడ్ చేసుకొని పిన్ చేసుకొని ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ కరెక్షన్స్ ఇక్కడ ఈ ప్లేస్లో రాయాలి. అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఏమైనా ఉన్నట్లయితే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి స్క్రైబ్ని పెట్టామని కూడా ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ రాయండి. అలాగే స్క్రైబ్ తాలూకా అప్లికేషన్ ఫారాలు కూడా ఈ నామినల్ రోల్కి జత చేసి వీలైతే ఒక లెటర్ కూడా దానికి పెట్టి ఏ సెంటర్లో అయితే మన పిల్లలు స్క్రైబ్ అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు రాస్తారో ఆ సెంటర్ సూపరింటెండెంట్కి ఈ నామినల్ రోల్ని స్క్రైబ్ తాలూకా అప్లికేషన్స్ని అలాగే ఇక్కడ ఉన్న రిమార్క్స్ క్లియర్గా రాసి సంతకం పెట్టి స్టాంప్ అది వేయండి. అలాగే క్లియర్గా చెప్పండి సెంటర్ సూపరింటెండెంట్ కూడా చీఫ్ సూపరింటెండెంట్ కూడా క్లియర్గా చెప్పి వివరించండి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు మా స్కూల్ నుండి ఇంతమంది వస్తున్నారు, వీళ్ళకి స్క్రైబ్ ఏర్పాటు చేసాం, వాళ్ళని కొద్దిగా చూడండి అని క్లియర్గా చెప్పండి. ఇది మనం చేయవలసినటువంటి పని. ఈ విధంగా నామినల్ రోల్స్ని డౌన్లోడ్ చేసుకోండి, తప్పులుంటే క్లియర్గా ఇందులో రాయండి అందరికీ అర్థమైన రీతిలో ఏం తప్పు ఉంది, ఒకవేళ ఏ తప్పులు ఉన్నాయో రాసేసి అక్కడ టిక్ కూడా చేయండి. సీరియల్ నెంబర్ రాసి ఆ సీరియల్ నెంబర్ని కూడా టిక్ చేయండి, ఎక్కడ తప్పు చేసే తప్పు ఉంది అనేది టిక్ చేసి చూపించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.